మన అందరికీ తెలుసు పెద్ద ఎత్తున వస్తున్న ఈ ఆదరణ చూసి తట్టుకోలేక పోలీసులు చేస్తున్న ఓవర్ యాక్షన్ గురించి ఒక్కసారి మాట్లాడి చెప్తా ప్రజాస్వామ్యబద్ధంగా అమ్మ చేతిలో రాజ్యాంగం ఉంది రాజ్యాంగబద్ధంగా నేను చేస్తున్న ఈ దీక్షకి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని ఒకే ఉద్దేశంతో అమ్మ రాజ్యాంగాన్ని కూడా చేతిలో పట్టుకొని మనందరి ముందు కూర్చున్నారు రాజ్యాంగానికి మించిన పెద్ద అస్త్రం లేదు అటువంటి రాజ్యాంగాన్ని ముఖ్యంగా ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నిర్విఘ్నంగా మేము కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజే నందమూరి తారక రామారావు గారు ప్రతిన పూనేరు అటువంటి వ్యక్తిగా ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా ఈ రోజు పోలీస్ వ్యవస్థకు ఉంది మనం బయటికి వస్తే అరెస్టులు నిరసన తెలియజేస్తే అరెస్టులు కాగడాలు పట్టుకుంటే అరెస్టులు దుష్టబొమ్మ తగిలేస్తే ఏకంగా 307 కేసులంట మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నడి రోడ్డు మీద ఉరి తీయాలన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా చీపురులతో కొట్టాలన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా ఈ రోజుకి కూడా అతని వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ మంత్రుల చేత వాళ్ళ చేత ఇష్టానుసారంగా మాట్లాడిపిస్తున్న బూతులు దిష్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి తాలూకా వైఖరి మీ అందరికీ తెలియజెప్పాలని తెలియజేసుకుంటున్నా దయచేసి రాబోయే కాలం మనందరికీ కూడా మంచి కాలమై ఉండాలి ఆ కాలానికి నాయకత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి ఈ రోజు అమ్మ చేస్తున్న ఈ నిరసన ఈ త్యాగం ఆ కుటుంబానికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలి ఆ కుటుంబానికి రుణపడి ఉంటామని ఆ అమ్మకి మనందరం కూడా ధైర్యంగా ఉంటామని ఆ మనకి చంద్రబాబు నాయుడు గారు మన అన్న బయటికి వచ్చేంతంత వరకు కూడా నిర్దోషిగా బయటికి వచ్చేంతంత వరకు కూడా మేమందరం మీ వెంటే ఉంటామని మీ కరతాళ ధ్వని ద్వారా అమ్మకి ఒక్కసారిగా తెలియజేసుకోవాలని మిమ్మల్ని అందరిని సవినయంగా పాదాభివందనం చేసి వేడుకుంటున్నా ఎందుకంటే ఇది మన అవసరం ఇది మన అవసరం కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా తమ్ముళ్ళు మగవాళ్ళంతా పై అట పక్కకి వచ్చేయండి దయచేసి మన చెల్లికి మన తల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఇది దయచేసి ప్రసాద్ గారు అందరూ నిలబడి ఉన్నారు మహిళలు చైర్స్ ఎంతవరకు అయితే అంతవరకు ఏం చేయండి దయచేసి మగవారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మీరు బయటకు వచ్చేయండి అమ్మాయి నుంచొని ఉన్నారు మన చెల్లికి మన తల్లికి తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవం అది దయచేసి వారికి అవకాశం ఇచ్చి మగవాళ్ళు గ్యాంగ్ వేలో ఉన్న మీరంతా పక్కకు వచ్చేయండి తమ్ముళ్ళు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా మరోసారి గ్యాంగ్ వేలో ఉన్న మగవాళ్ళంతా బయటకు వచ్చేయండి వెనక్కి వెళ్ళిపోండి అమ్మ ఇక్కడ ఉన్న మగవారందరూ యువత కాస్త సహకరించేదిగో వస్తున్నారు లేడీస్ అందరికీ ఇవ్వాలమ్మా మీరు మీకు కనబడుతుంది మేము చెయ్యి చెప్తున్నాం ప్రసాద్ గారు కొద్దిగా చైర్లు వేయించండి కొంచెం అందరూ చాలామంది మహిళలు నుంచోని పరిస్థితి వస్తుంది ప్రసాద్ గారు మనందరి ముందుకు మాజీ శాసనసభ స్పీకర్ ప్రతిభా భారతి గారు వచ్చి మాట్లాడతారు గౌరవనీయురాలు ఈ రోజు ఈ నిరసన దీక్షకి ఇక్కడికి విచ్చేసినటువంటి మనందరికీ అభిమాన పాత్రులు మనందరికీ దైవాలాంటి అన్నగారు నందమూరి తారక రామారావు గారి యొక్క కుమార్తె మనందరికీ అన్న తెలుగుదేశం నాయకుడు తెలుగుదేశం ఒక కుటుంబం ఆ కుటుంబంలో తండ్రి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సతీమణి అంటే మన తల్లి మన అమ్మ శ్రీమతి భువనేశ్వరి గారు వేదికను అలంకరించినటువంటి సోదరీమణులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా నేను కేవలం కొన్ని విషయాలు మాత్రమే